ఇక సెమీ కండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది వ్యాపారం కన్నా దేశమే ప్రయారిటీ అంటూ తనదైన బాణిని వినిపించే టాటా ఇక చిప్ తయారీతో దేశవృద్ధికి మద్దతు పలకనున్నారు ప్రపంచ దేశాల్లో భారత కీర్తిని ఎగరవేయడానికి టాటా గ్రూప్ ఎప్పుడూ తొలి స్థానంలోనే ఉంటుంది ఇప్పుడు అదే తీరున చిప్ తయారీ కేంద్రంగా మారాలనుకుంటున్న భారత్కు తనదైన మద్దతు టాటా గ్రూప్ సన్నద్ధమవుతోంది ఉప్పు నుంచి ఉక్కు వరకు ఇలా అనేక రంగాల్లో విస్తరించి దేశాభివృద్ధిలో భాగంగా మారింది టాటా గ్రూప్ ఎల్లప్పుడూ వ్యాపారం కంటే దేశమే ముందు అని నిరూపించుకుంటున్న ఈ కంపెనీ తాజాగా మరో వ్యాపారంలోకి అరంగేటం చేస్తున్నట్లు వెల్లడించింది ఇది భారత వృద్ధిని వేగం పుంజుకునేలాగా చేయడంతో పాటు భవిష్యత్తులో కూడా ప్రపంచ దేశాలకు భారత్ తక్కువ కాదని నిరూపించేందుకు దోహదపడనుంది ఇక వ్యాపారం అనేది ప్రస్తుతం గ్లోబలైజేషన్ కాలంలో విస్తరించింది దీనివల్ల దేశాల మధ్య ఒకరిపై మరొకరు ఆధారపడటం అనివార్యంగా మారింది అయితే కొన్నిసార్లు ఏర్పడుతున్న సమస్యల కారణంగా అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోంది చిప్ తయారీలో ఏర్పడిన కొరత కారణంగా ప్రపంచ దేశాల్లోని వ్యాపారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారింది అయితే దీనిని పరిష్కరించేందుకు టాటాలు రంగంలోకి దిగనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ వెల్లడించారు ఇక టాటా గ్రూప్ ఇప్పటికే చిప్ తయారీ కోసం ఒక ఎంటీటీని సెటప్ చేసింది ఇక టాటా ఎలక్ట్రానిక్స్ కింద సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఇక రానున్న కాలంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ ఉన్నందున సెమీ కండక్టర్లకు కూడా భారీగా డిమాండ్ పెరగనుంది దీన్ని అందిపుచ్చుకునేందుకు కూడా కరోనా వల్ల ఈ రంగంలో ఏర్పడిన అవాంతరాలను కూడా పూడ్చి దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా కీలక భూమిక పోషించేందుకు టాటాలు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న టాటాలు సెమీ కండక్టర్ ఉత్పత్తిలోకి ప్రవేశించాలనే నిర్ణయం వెనుక కూడా కరోనా సృష్టించిన ఉత్పత్తి అంతరాయ ప్రధాన కారణంగా నిలిచింది అయితే ప్రస్తుతం చిప్ తయారీ కోసం సంస్థ అనేక కంపెనీలతో చర్చలు జరుపుతోంది అనుభవం లేని కంపెనీ సొంతంగా చిప్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సవాలుగా పరిగణించబడుతోంది అందుకే ఇప్పటికే ఉన్న చిప్ తయారీలతో భాగస్వామ్య అవకాశాలను కూడా టాటా అందిపుచ్చుకుంటున్నారు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో చాలా కీలకంగా అనేక తైవాన్ కంపెనీలు కూడా ఉన్నాయి అయితే ఇవి చైనా కేంద్రంగా ఉత్పత్తి తయారు చేసేవి అయితే కరోనా తర్వాత అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తైవాన్ చైనా మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు చైనాపై ఆధారపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సరఫరాల సమస్యలతో కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్దమయ్యాయి అయితే ఈ కారణంగా వస్తున్న అవకాశాలను కూడా అందిపుచ్చుకునేందుకు టాటాలు సైతం సరికొత్త నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఇక దీనికి ముందు భారత వ్యాపార దిగ్గజం అయిన వేదాంత గ్రూప్ కూడా ఇదే వ్యాపారంలోకి అరంగేటం చేసింది ఇక గుజరాత్ కేంద్రంగా ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది సెమీ కండక్టర్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని చిప్ సప్లై చైన్ సిస్టమ్ లో అంతర్జాతీయంగా భారత్ కీలక పాత్ర పోషించగలదన్న లక్ష్యంతో టాటా గ్రూప్ ఈ దిశగా అడుగులు వేస్తున్నామని సంస్థ పేర్కొంది ఇక కోవిడ్ నైన్టీన్ సమయంలో తీవ్రంగా ప్రభావితమైన చిప్ సరఫరా వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేకపోయిందని ఆ అవంతరాలను కూడా పూడ్చడానికే తాము రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు ఇక విద్యుత్ వాహనాల వంటి వర్తమాన రంగాల్లో కూడా కొత్త వ్యాపారాలను సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చంద్రశేఖరన్ స్పష్టం చేశారు ఇక ఈ సందర్భంగానే రెండు వేల ఇరవైలో టాటా గ్రూప్ ప్రారంభించిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తావన తీసుకువచ్చారు దీని కిందే చిప్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైవ్ జీ నెట్వర్క్ ఎక్విప్మెంట్ సెమీ కండక్టర్ల రంగంలోకి ప్రవేశించేందుకు టాటా గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు చంద్రశేఖరన్ గతంలోనే చెప్పారు ఇక ప్రస్తుతం ప్రపంచ సరఫరా గొలుసు ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉందని అయితే ఇది ఇతర దేశాలకు మళ్లిస్తే పోస్ట్ పాండమిక్ తర్వాత పెద్ద మార్పు కనిపిస్తుందని అన్నారు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత టాటా గ్రూప్ కొత్త కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశిస్తోంది ఫైవ్ సర్వీసెస్ కోసం టెలికాం పరికరాల సంస్థ తేజస్ నెట్వర్క్ లో వాటా దక్కించుకుంటోంది ఇక మరోవైపు సూపర్ యాప్ కోసం బిగ్ బాస్కెట్ ఐఎంజీ క్యూర్ ఫిట్ వంటి సంస్థలను కూడా టాటా డిజిటల్ కొనుగోలు చేసింది రానున్న రోజుల్లో సెమీ కండక్టర్ చిప్స్ తయారీ కోసం తొంభై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు ఇక టాటా కంపెనీ సెమీ కండక్టర్ చిప్స్ ను తయారీ రంగంలోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా చిప్స్ మార్కెట్లో భారత్ ప్రధాన ఎగుమతిదారు అవుతోంది ఇక రెండు వేల ఇరవై టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి వచ్చింది ప్రస్తుతం టాటా ఎలక్ట్రానిక్స్ లో లక్ష కోట్ల రూపాయల బిజినెస్ అవుతోంది ఇక టాటా డిజిటల్ విభాగం సూపర్ యాప్ ను తయారు చేసే ఆలోచనలో ఉంది అందులో భాగంగానే బిగ్ బాస్కెట్ వన్ ఎంజి వంటి యాప్లను కూడా కొనుగోలు చేసింది అంతేకాదు ఫిట్నెస్ కు సంబంధించిన క్యూర్ ఫిట్ అనే యాప్ లో కూడా పెట్టుబడులు పెట్టింది సెమీ కండక్టర్లు అదేనండి కంప్యూటర్లు మొబైల్ ఫోన్లలో వాడే చిప్లు వీటి తయారీలోనూ ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం చైనా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికన్ సెమీ కండక్టర్ తయారీ కంపెనీలు సైతం చైనాలోనే తమ ఫ్యాక్టరీలు నెలకొల్పాయి అక్కడి నుంచే ప్రపంచ దేశాలు చిప్లు సరఫరా అవుతున్నాయి ఇక దీంతో చైనాకు బిలియన్ డాలర్ల సంపద సమకూరుతోంది అయితే ఇదంతా గతం ఇప్పుడు ఈ చిప్ తయారీ కంపెనీలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి ఎప్పుడైతే అగ్రరాజ్యంతో డ్రాగన్ వైరం పెంచుకుంటూ అప్పటి నుంచే ఆంక్షలు మొదలయ్యాయి అమెరికన్ కంపెనీలన్నీ తిరుగుబాటు పట్టడం మొదలు పెట్టాయి ఇదే భారత్ కు వరంగా మారింది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఛాన్స్ ను కూడా వదలడం లేదు ఇక సెమీ కండక్టర్ల విషయంలోనే కాదు టెలికాం ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా భారత్ను తయారీ హబ్ గా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇందులో భాగంగానే మోదీ టాప్ ఫైవ్ అమెరికన్ కార్పొరేట్ సంస్థల సీఈఓలతో చర్చలు జరిపారు టెలికాం ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ లో పెట్టుబడి అవకాశాలపై కూడా చర్చించారు ముఖ్యంగా డ్రోన్లు ఫైవ్ జీ సెమీ కండక్టర్ సోలార్ ఎనర్జీ వంటి అంశాలపై కూడా చర్చలు జరిపారు మోదీ చర్చలు జరిపిన వారిలో జనరల్ అటోమిక్స్ క్వాల్కామ్ బ్లాక్ క్రాక్ అడోబ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు ఉన్నారు వీరిలో అడోబ్ సిఈవో శాంతాను నారాయణన్ జనరల్ ఆటోమిక్స్ సిఇవో లాల్ భారత సంతతికి చెందినవారే ఇక సెమీ కండక్టర్ల విషయానికి వస్తే ఈ కంపెనీలను ఆకర్షించే విధంగా భారత ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ నేపథ్యంలోనే పలు సెమీ కండక్టర్ తయారీ కంపెనీలు భారత్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు మొగ్గు చూపాయి వచ్చే ఆరు నెలల్లో భారత్లో సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేసేందుకు పలు కంపెనీలు కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయని భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సవానే తెలిపారు ఇక టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ సైతం భారత్లో సెమీ కండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు టాటా గ్రూప్ ద్వారా ఇప్పటికే ఎలక్ట్రానిక్ పరికరాలు ఫైవ్ టెక్నాలజీతో పాటు సెమీ కండక్టర్లను కూడా తయారు చేస్తోంది ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ లో టాటా గ్రూప్ ఉండగా ఇక చిప్ తయారీలోనూ కాలు మోపేందుకు సన్నద్ధమవుతోంది అయితే దీనిపై ఇప్పటికే ముందడుగు వేసింది